Hi friends! వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అదేంటంటే మనకు నిన్ననే యొక్క ట్రిపుల్ ఐటీకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వచ్చేసింది కదా అందులో మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఇక రిమైనింగ్ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళ నేమ్ అనేది మేబీ సెకండ్ ఫేజ్లో ఏమన్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్న దాని గురించి మాట్లాడదాం మెయిన్గా ఈ యొక్క సెకండ్ ఫేజ్ అనేది ఎలా మనకు ట్రిపుల్ ఐటీ వాళ్ళైతే ట్రీట్ చేయబోతున్నారు అన్న దాని గురించి కూడా మనమైతే కొంచెం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ని తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా అసలు ఫస్ట్ ఫేజ్లోకి సీట్స్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వచ్చే వాళ్ళకి అసలు ఏంటి తేడా ఉంటుంది నిజంగా సెకండ్ ఫేజ్లో సీట్స్ అనేవి వస్తాయా అన్న కాన్సెప్ట్ గురించి కూడా మనం అనేది వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా కాన్సెప్ట్ అనేది వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ అనమాట ఇక దీని గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే స్క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా మనకు నిన్ననే ఈ యొక్క ట్రిప్లైటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సెలెక్షన్ లిస్ట్ అయితే వచ్చింది కదా అందులో మనకు ఎన్ని సీట్స్ అక్కడ ఉన్నాయో అన్ని సీట్స్కి మనకు ఈ యొక్క ట్రిప్లైటీ వాళ్ళు అయితే స్టూడెంట్స్ని అయితే అలాట్ చేశారు మరి అన్ని సీట్స్కి అంతమందిని అలాట్ చేసి ఇంకందరూ జాయిన్ అయిపోతున్నప్పుడు మరి సెకండ్ ఫేజ్ ఎందుకు ఉంటుంది ఈ డౌట్ చాలామందికి వచ్చిందా ఎవరికన్నా వచ్చినందా ఈ క్వశ్చన్ మనకి ఉన్న సీట్స్ ఉన్నాయి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు సీట్స్ అన్నీ ఫిల్ అయ్యాయి ఇంకా మరి సెకండ్ ఫేజ్ ఎందుకు ఉంటుంది మనకు ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా రైజ్ అయిందా ఇక్కడే మనం మనము ఒక పాయింట్ అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మనకి ఏదైతే ఫస్ట్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో ట్రిపుల్ ఐటీ సీట్ అయితే ఎవరికైతే వచ్చిందో అలా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ కన్ఫర్మ్గా జాయిన్ అవుతారని మనం చెప్పలేము కదా మేబీ మనకు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే ట్రిపుల్ ఐటీకి వెళ్తారు ఇక రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పాలిసెట్ కానీ ఇంకా రిమైనింగ్ కోర్సెస్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు అలాంటి సీట్స్ అనేవి మనకు వేకెన్సీగా ఉంటాయి కదా అలాంటి మిగిలిపోయిన సీట్స్నే మనకు సెకండ్ ఫేజ్గా మనకు స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసి సెకండ్ పేజ్ కింద వదులుతారనమాట ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టూ పాయింట్స్ ఉంటాయి ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకి ఏదైతే కౌన్సిలింగ్ అంటున్నామో ఆ కౌన్సిలింగ్ మనకు ఆల్రెడీ యొక్క తెలంగా ఈ యొక్క తెలంగాణ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆల్రెడీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ అయిపోయింది అది ఎలాగంటే మీరు ఏదైతే మనకు ఈ యొక్క మీరు అప్లై చేసేప్పుడు సర్టిఫికేట్స్ అన్ని నెంబర్స్ అన్ని ఇచ్చారు కదా వాటి విధంగానే మనకి కౌన్సిలింగ్ అయిపోయింది దానికి రిలేటెడ్గా హార్డ్ కాపీస్ అయితే వాళ్ళు ఒకసారి అయితే అడుగుతారు ఇన్ కేస్ మీరు అక్కడ సబ్మిట్ చేయలేకపోయినా అయితే మేబీ వాళ్ళకి సీట్ అయితే క్యాన్సిల్ అవ్వచ్చు అట్లా మిగిలిపోయిన సీట్స్ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వకోకుండా వాళ్ళు రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయకోకుండా ఉంటారు అట్లా మిగిలిపోయిన సీట్స్ అన్ని కలిపి మనకు సెకండ్ ఫేజ్ కింద వెళ్తాయి అంటే మీరు అర్థం చేసుకోండి మనకు ట్రిప్ లైట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అలాంటప్పుడు వాంటెడ్గా ఎవరైనా సీట్ ఎందుకు వదులుకుంటారు ట్రిప్ లైటీలో కాబట్టి ఇన్ కేస్ మనకు ఒక వన్ నాట్ టూ కేసెస్లో సీట్స్ అనేవి వదులుకుంటారు కొద్దిగా మంది స్టూడెంట్స్ అది కూడా మనకు తక్కువ పోర్షన్లోనే ఉంటాయి అన్నమాట సీట్ వేకెన్సీస్ అనేవి కాబట్టి కాబట్టి సెకండ్ ఫేజ్ అయితే అయితే అంటున్నామో అందులో మనకు ఎవరికో లక్కున్న స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ అనేవి అలాట్ అవుతాయి తప్పించి మనకు అప్లై చేసిన అందరికీ అలాట్ అవుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి గ్యారెంటీ ఇవ్వలేము మాక్సిమం అయితే అలాట్ అవ్వవు అసలు ఎందుకు అలాట్ అవ్వవు అంటే అసలు ఉన్న సీట్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట మేబీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సీట్స్ వేకెన్సీ అయితే అవ్వచ్చు సెకండ్ ఫేజ్కి అది కూడా మనకి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చింది కదా అట్లనే మరి ఇంకొద్ది మంది స్టూడెంట్స్ని సెకండ్ ఫేజ్కి అయితే సెలెక్ట్ చేస్తారనమాట అలా ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి మనకు ఈ యొక్క సెకండ్ పేజ్లో వాళ్ళకి ఈ యొక్క సీట్స్ అనేవి ఇస్తారు అప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఫస్ట్ పేజ్లో నేమ్ ఎవరికైతే రాలేదో వాళ్ళ సెకండ్ పేజ్లో నేమ్ వస్తుందంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే చెప్పలేం నైంటీ నైన్ పర్సెంట్స్ నేమ్ అయితే రావన్నమాట మేబీ వన్ పర్సెంట్ నేమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకు ఇలా వన్ పర్సెంట్ అని చెప్తున్నా అంటే అసలు ఉన్న సీట్సే చాలా తక్కువ అసలు ఉన్న సీట్స్ చాలా తక్కువ అందులో ఫిల్ అయి ఫిల్ అయిపోయాయి అందులో ట్రిపులైటీలో సీట్ వచ్చి వద్దనుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ తక్కువ ఆ తక్కువ సీట్స్ మీకు సెకండ్ పేజ్కి వస్తే అందులో మీనేలా ఉంటుంది అంటే ఛాన్సెస్ ఉన్నాయి లేదు అనడం లేదు బట్ చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు వీళ్ళు ఆర్జీకేటి వాళ్ళు అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం మనకు సెప్టెంబర్ ఎయిత్న ఈ యొక్క సెకండ్ పేజ్కి సంబంధించి లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా ఏంటంటే ఎవరైతే మనకు ఈ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ క్యాప్ కానీ ఎన్సిసి స్పోర్ట్స్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళనేది అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనబడిస్తున్న డేట్స్లో మీరు ట్రిపుల్ ఐటీకి వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్ హార్డ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకసారి డేట్స్ అయితే గమనించండి ఎవరైతే క్యాప్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి అప్లై చేశారో వాళ్ళు వచ్చేటప్పటికి మనకు ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న యొక్క ట్రిపుల్ ఐటీకి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు ఆ నెక్స్ట్ డే అనమాట ఆగస్టు ట్వంటీ సిక్స్త్న వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక రిమైనింగ్ ఎన్ఆర్ఐ గ్లోబల్ ఇవన్నీ మీకు అయితే అనవసరం అది దానికి రిలేటెడ్ టాపిక్సే కావు ఇవి కంప్లీట్గా ఎన్ఆర్ఐకి సంబంధించి దీని గురించి అవసరం అయితే లేదు బట్ సెకండ్ పేజ్ రిజల్ట్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క నైన్త్ సెప్టెంబర్ ఈ యొక్క మనకు ఎయిత్ సెప్టెంబర్ అయితే రాబోతుంది బట్ నేమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకు వెకేట్ అయ్యే సీట్స్ చాలా తక్కువ మనకు ఒక కనీసం ఒక ఫార్టీ సీట్స్ కానీ వెకేట్ అవుతాయని గ్యారెంటీ కూడా లేదు అలాంటప్పుడు కేవలం ఫార్టీ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వగలరు అందులో మీ నేమ్ ఉండడానికి కేవలం వన్ పర్సెంటే ఛాన్స్ అయితే ఉంది బట్ మీకు లక్ ఉన్నట్టయితే మీ నేమ్ కూడా రావచ్చు అనమాట బట్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇది ఒక్కటే చెప్పగలం ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి